ಆಗಲಿ 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 ಗುಟ್ಟಿನಪ್ಪನೊಟ್ಟಿಗೆ ಈ ಮಾಡ್ದ ಪಡ ಕುಂಕುಕ ಮಾಡ ಮಾತಾಡು ಮೇಲ್ಕೊಂಡು ಗಾಕಲೇನು ಸಂಪತಾವ್ ಪಡ್ಕೊಂಡು ಗುರ್ಕ ಬೇಡಿ ಸಂಪತಾವ್ ಗಿಟ್ಲ ಸಂಪುಡ್ದಪ್ಪ ಗಿಟ್ಟ ಮೂಟಗಟ್ಟನ ಗೆಪ್ಪು ನೇರ್ಸ್ಕೊಟ್ಟವ್ರಾ ಆಗಲಿ 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 ಗಾಪುರ ಐದು ರೋಜುಲು తినొచ్చని గా పంచి నుండి రెండు బేషన్ల బోధిస్తే మొత్తం లేపేసినావు ఇప్పుడు అర్థమైందిరా నాకు గంధర్ పుట్టిన తర్వాత కెవ్వు కెవ్వుమని ఏడిస్తే నువ్వు బువ్వ బువ్వ అని ఏడ్చి మీ అమ్మకు పెట్టిన గ్లూకోజ్ వాడిదాగి గురక పెట్టి నిద్రపోయినావు గురై ఈ మూటమలను మూటగరించి నీకు పుట్టినా కదరా నిన్నని లావలేదురా నీ తల్లి ఆండాలు నా పై కచ్చగట్టి నిన్ను కానీ చచ్చింది దానికి జ్వరం వస్తే 2 రూపాయలు పెట్టి జ్వరంగోలు కొనివ్వలేదని గదికి ఇంత పని చేసింది ఆకలి ఈ మూటమల్ల అంశం లేకుండా పోతుందన్న భయంతో నేను మేపుతుండా లేకుంటే ఈ పాటికి నీవు కూడా మీ అమ్మ దగ్గర పోయేటోనివి ఆకలి ఇంట్లో పోలేదు అనుకో పని చేయరా నన్ను నేను చెప్పింది రే కుర్కడరే అబ్బా అరే ఇప్పుడు సుందరాయి గారికి గద్దె కోసం పోతాం కదరా ఇక్కడ దాంట్లో నీకు ఏదని ఇప్పిస్తా ఇడిసిరా రే అరే అబ్బా సంపితి కదరా పోదాం పారా రే బాగున్నారా నాన్న బాగున్నామ్మా ఆశీర్వదించండి దీర్ఘాయుష్మాన్ భవ ఏంటమ్మా సీతా చెప్పా పెట్టకుండా వచ్చావు మీరు అమ్మ రోజు కల్లోకొస్తున్నారు నాన్న మిమ్మల్ని చూడాలని వచ్చేసా నా బంగారం పెళ్ళయ్యాక కూడా మా మీద ఇస్మంతైనా ప్రేమ తగ్గలేదు అల్లు డేడి ఆయన రాలేదు నాన్న పనిలో తీరిక లేకుండా ఉన్నాడు మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడు నన్ను కూడా ఆశీర్వదించాను నాన్న దీర్ఘాయుష్మాన్ భవ నువ్వెప్పుడు వచ్చావురా చెల్లెల కంటే ముందే వచ్చాను నాన్న డాక్టర్ రాజు తీరికలేని వైద్యుడు 10 సార్లు ఫోన్ చేస్తే గానీ ఎత్తేవాడివి కాదు ఇప్పుడెలా సమయం దొరికిందిరా మీ ఆశీస్సులు లేకుండా ఎందులో రాణించలేను నాన్న ఎంతో బిజీగా ఉన్నా ప్రేమతో కూడిన మీ ఆశీస్సుల కోసం వచ్చాను ఆశీస్సుల కోసం వచ్చారా లేక ఆయన చేతిలో ఉన్న డబ్బు కోసం వచ్చారా బహుశా ఇది కూడా అందుకే వచ్చి ఉంటుంది ఏంటి నానా అమ్మకు మాపై కొంచెం కూడా ప్రేమ లేదు ప్రతి విషయాన్ని డబ్బు కోణంలోనే చూస్తుంది అన్నయ్య చెప్పింది నిజం నాన్న అమ్మకి మాపై ప్రేమ కంటే డబ్బుపై ప్రేమ ఎక్కువైపోయింది మీకు అలా అనిపించిందా నిజమే కావచ్చు వద్దన్నా ఇది 7 వారాలు నగలమ్మి మీ అవసరాలు తీర్చింది ఇలా బోసిపోయిన మెడతో ఉంది నలుగురిలో మీరు దర్జాగా ఉండాలని చీరలు కొనడం కూడా మానేసింది ఇది నోరుగట్టుకుని మీకు అమృతం తినిపించింది నిజంగానే దీనికి డబ్బుపై ప్రేమ ఎక్కువైంది కన్నపిల్లలపై ప్రేమ ఉండడం సహజం అయినా ఇలా హర్ట్ చేసి మాట్లాడొచ్చా నిన్ను హర్ట్ చేసి మాట్లాడడం లేదమ్మా అర్థం చేసుకుని మాట్లాడుతున్నా అయినా జీవితాంతం కష్టపడి మాకంటూ ఏమీ మిగుల్చుకోలేదు ఆత్మాభిమానం చంపుకొని అద్దే ఇంట్లో ఉంటున్నాం ఆయన రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం దాన్ని కూడా మీరు తీసుకెళ్లిపోతే ఎలా అయ్యో పిచ్చి మదర్ నాన్న నాకిప్పుడు 30 లక్షలు ఇస్తే ఒక పెద్ద హాస్పిటల్ లీజుకు తీసుకుని కోట్లు సంపాదిస్తాను ఆ తర్వాత మీకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తాను సరేనా నిన్ను లచ్చలు పెట్టి చదివించింది కోట్లు సంపాదించడానికి కాదురా
నీవు గౌరవంగా బతకడానికి, ప్రజలకు వైద్య సేవ చేయడానికి. మీ కడుపులో పుట్టినవాణి, ఆ మాత్రం సేవాగుణం నాకు ఉంది, నన్ను నమ్మండి నాన్న. డబ్బు నీకెందుకమ్మా? ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్క పైసా కూడా కట్నంగా తీసుకోలేదు, బంగారం తప్ప. కట్నం లేకుండా వెళ్లడం అత్తారింట్లో నాకే నామూషిగా ఉంది నాన్న. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది నాన్న. 20 లక్షలు ఇవ్వండి నాన్న, నేను కూడా అత్తారింట్లో తలెత్తుకుని ఉంటాను. ఉన్నదంతా మీరు తీసుకెళ్లిపోతే మేము ఎలా బతకాలి? ఆయనకొచ్చే పెన్షన్ మా ఇద్దరి మందులకి తినడానికే సరిపోతుంది. ఇంటి అద్దె ఎలా కట్టాలి? ఏదైనా అవసరం వస్తే ఎలా? అన్ని అవసరాలు తీర్చడానికి నేను అన్నయ్య ఉన్నాం, నువ్వేం ఫికర్ చేయొద్దమ్మా. చెల్లెలు చెప్పింది నిజం, మా మాట నమ్మండి. లక్ష్మి, పిల్లలు మన అవసరాలు తీరుస్తారని చెప్తున్నారు కదా, అలాగే కానిద్దాం. ఎక్కడికి పోవాలి? 3 కిలోమీటర్లు ముందుకు పోయి ఎడమశేకి 2 కిలోమీటర్ల లోపలికి పోతే అక్కడ మూటమన్నల బంగ్లా ఉంటుంది, అక్కడికి పోవాలా? మూటమల్లన్న వాడేవాడు? గిదిగో మూట, గిదిగో మల్లన్న. నువ్వేనా? ఏమిస్తావు? పుణ్యమిస్తా. ఏమిస్తావు? గీన్ని నన్ను అక్కడ తీసుకుపోతే నీకు పుణ్యం వస్తుందని చెప్తున్నా. పుణ్యాన్ని మర్చి మూటలో పెట్టుకో. గంత కోపంకి ఎందుకయ్యా? నీవు చెప్పు, ఎంత తీసుకుంటావు? 30 రూపాయలు ఇవ్వు. 5 రూపాయలు ఇస్తా. రాను రాను. గట్ల కాదు గాని, ఇంకో 5 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు గిద్దని తీసుకపో. పారా కూసో. పొద్దుగాలే భలే బేరం దొరికింది, ఎక్కుండ్రి. గొరే కర్ణా, 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 ఆగలి ఆగలి ఆగలి. దండాలు సుందరం బాబు. మల్లన్న గారు బాగున్నారా? ఈ మూట బాగుంటే నేను బాగున్నట్టే బాబు. ఇంకా నిలబడి ఉన్నారేమి, ఇక్కడ కూర్చోండి. మాట ప్రకారం ఈ మూట నింపితే గప్పుడు కూర్చుంటా. అద్దె డబ్బులు ఇస్తానులే, ముందు టీ తీసుకో. లక్ష్మి, టీ తీసుకురా. ఇంతకు మీ వాడు ఏం చేస్తుంటాడు? నిద్రపోతుంటాడు. అన్నయ్య గారు బాగున్నారా? గంతకి మూటమేమ తల్లి, ఇది బాగుంటే నేను బాగున్నట్టే. టీ తీసుకోండి. గొరే కర్ణా, గొరే కర్ణా, గొరే కుంభకర్ణా, గొరే కర్ణా. ఆగలి 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 ఆగలి. అన్నయ్య గారు గ్లాసులు ఇవ్వండి. ఏమనుకోవద్దమ్మా, గాడంతే. పర్లేదులే అన్నయ్య, చిన్న గ్లాసే కదా. 10 బంగాళాలుండి గుడిసెలో ఉండడానికి కారణమేమిటి మల్లన్న? మూట బెరగాలంటే మాట తగ్గాల, మనిషి తగ్గాల, గిది విషయం. అమ్మా సీత, అన్నయ్య నీవు చెరో 30,000 తీసుకొచ్చివ్వండి. పది నెలల ఇంటి అద్దెకు 50,000, మితితో కలిపి 60,000, లెక్క చూసుకో. ఈ లెక్క సరిగానే ఉంటుంది, నాకు గాలెక్కనే తేడాగుంది. ఏంటది? నా నడుంకి గీ మూటుంది కాబట్టి ఇడి గుక్కలాగా నా ఎంబడి తిరుగుతుండు. నీ మూట గక్కడుంది, బాగా ఆలోచించుకో. సరిగ్గా 10 నెలలకొస్తా, నా మూట నాకు తీసిపెట్టు. గురే కర్ణా, పోదాం పారా. సుందరబాబు, గో సుందరబాబు. నమస్కారం మల్లన్న గారు. దండాలు బాబు గారు, నాకు చాలా పనులున్నాయి, నా మూట నాకేసి నేను వెళ్ళిపోతా. అబ్బాయి అకౌంట్లో డబ్బులు వేస్తానని ఇంకా వేయలేదు, 2 రోజులు టైం ఇస్తావా మల్లన్న?
ఈ మూట మల్ల నా మాట మీద నిలబడి వ్యవహారం చేస్తాడు. గంధర్కి చదువు సంస్కారం నేర్పినోడివి, నీ పిల్లలకి నేర్పుకోలేదా? మల్లన్న ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా తక్కువ మాట్లాడినా, నా మూటలేక నాకుంటది. ఇప్పటి వరకు ఎవ్వరికి ఎసలు బాట ఇవ్వలేదు. నీవు చెప్పినంటే 2 రోజులకు వస్తా. నా మూట నాకు ఇవ్వాలి, లేదంటే మెడబడి బయటికి దొబ్బుతా. ధర్మరాజు లాంటి మిమ్మల్ని అలా మాట్లాడడం నేను భరించలేను. వెంటనే రాజుకు ఫోన్ చేసి డబ్బులు అడగండి. ఏమైందండి? రింగ్ అవుతుంది గాని ఎత్తడం లేదు లక్ష్మి. ఒక పని చెయ్యండి, అమ్మాయి కూడా ఇస్తానని చెప్పింది కదా, ఒకసారి అడిగి చూడండి. హలో, త్వరగా చెప్పండి నాన్న, చాలా పనులున్నాయి. ఏం లేదమ్మా, మల్లన్న అద్దె కోసం వచ్చాడు. డబ్బులు ఏమైనా సర్దుబాటు చేస్తావా? నాన్న నాకు ఇచ్చిందే 20 లక్షలు, అన్నయ్య 30 లక్షలు తీసుకున్నాడు, పైగా పెద్ద డాక్టర్. నన్ను అడగడంలో ఏమైనా బాగుందా చెప్పండి. మా ఆయనకు తెలిస్తే కూడా అస్సలు బాగుండదు. ఏం చెప్పిందండి? అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పిందా? వాళ్ళ ఆయనకు తెలిస్తే బాగుండదని చెప్పింది. పాపిష్టిముండా, ఇప్పుడు ఎలాగండి? అబ్బాయి దగ్గరికి నేనే వెళ్తా లక్ష్మి. జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను కూడా వాడికి ఫోన్ చేస్తా. టెన్షన్ పడకు లక్ష్మి, ఆరోగ్యం పాడవుతుంది. నీవు చెప్పినంటే 2 రోజులకు వస్తా. నా మూట నాకు ఇవ్వాలి, లేదంటే మెడబడి బయటికి దొబ్బుతా. ఫీజు నువ్వు కడతావా? ఎవరో తీసుకెళ్తారు, నీకెందుకురా, మూసుకొని పోని. సుందరం మాస్టర్, గొప్ప మతం ఏది మాస్టారు? మంచి ప్రశ్న వేశావు రవి. అన్ని మతాలు మానవత్వాన్నే బోధిస్తాయి. మతం కంటే మానవత్వం గొప్పది. మనసుల మధ్య బంధాలు అనుబంధాలు పెంచేది మానవత్వం ఒక్కటే. మానవత్వం దైవస్వరూపం. ఇలా చూస్తున్నారు, అది మినానికి ఇలా జరిగితే ఊకుంటారా? మనిషి పుట్టుకి ఎలా పుట్టారా? సిస్టర్, హార్ట్ అటాక్. డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్ ఛాంబర్ లో ఉన్నారు. పేషెంట్ ని 5వ రూమ్ కి తీసుకెళ్ళండి. విశాల్, నువ్వు సాని రూమ్ లోకి తీసుకెళ్ళు, నేను డాక్టర్ తీసుకొస్తా. ఓకే రా, నువ్వు వెళ్ళరా. డాక్టర్, హార్ట్ అటాక్ ప్లీజ్ రండి సార్. 5వ రూమ్ లోకి తీసుకెళ్ళండి.
ఐదో రూమ్లోనే ఉన్నాడు. ప్లీజ్ రండి సార్. రిసిప్ట్ ఇవ్వు. రిసిప్టా? దేనికి సార్? కౌంటర్లో 10,000 కట్టి రిసిప్ట్ తీసుకోలేదా? 10,000 సరిగ్గా 2,000 ఉన్నాయి. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఇంటికెళ్ళి మిగతా అమౌంట్ పట్టుకొస్తాం. రండి సార్ ప్లీజ్. ఇంతకీ పేషెంట్కు నువ్వేమవుతావు? స్టూడెంట్ని అవుతా. నేను హై స్కూల్ చదివే రోజుల్లో ఆయన మా మాస్టరు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే కనిపించకుండా పోతారు. సార్ ఇలాంటి వాడిని కాదు సార్, మాట నమ్మండి. ఒక నిమిషం ఆగండి సార్. జేబులో డబ్బు చూడు. 1,000 రూపాయలు ఉన్నాయిరా మాస్టర్ జేబులో. ఏమైనా ఉన్నాయి చూడు డబ్బులు. 500 ఉన్నాయిరా. సరే నేను ఇప్పుడే సార్ మాస్టర్. జాగ్రత్త. జాగ్రత్త. 3,800 ఉన్నాయి. రండి సార్, రండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ రండి సార్. ఇది కురాయిల బేరం కాదు, ప్రాణం విలువ. అయినా నీకు రక్త సంబంధం లేదు కదా, విడిచిపెట్టి వెళ్ళిపో. సార్ పిల్లలు మాట్లాడకండి సార్, ప్లీజ్ సార్. నిలబెట్టుకుంటాడు సార్, ఎలాగనే రండి సార్ ప్లీజ్ సార్. మా మాస్టర్ని కాపాడు సార్ ప్లీజ్ సార్. కాలు పట్టుకుంటే MBBS సీటు ఫ్రీగా ఇస్తానంటే నేను కూడా కాలు పట్టుకునేవాణ్ణి. న్యూస్ ఏం చేయకుండా కాలు వదిలేయి సార్. ఎందుకు? టైం లేదు చెప్పండి సార్ ప్లీజ్. 6206936129 SBI నాగర్ కర్నూలు. చెప్పరా రవి. దినేష్ ఈ మొబైల్ నెంబర్కి అకౌంట్ నెంబర్ సెండ్ చేశాను, 10,000 ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంట్. విషయం ఏంటి? టైం లేదు రా, తర్వాత చెప్తే. ట్రాన్స్ఫర్ చేయాలి ప్లీజ్. సార్ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి సార్. ఓకే వెళ్దాం రండి సార్. లక్ష్మి ఒకసారి కలుదరండి బస్. ఒకసారి కలుదరండి బస్. నాన్న అయ్యో నాన్న, నా తండ్రి నేనే చంపుకున్నాను. పాపిస్టోని పాపిస్టోని ఒక్కసారి కళ్ళు తెరవను నాన్న. అయ్యో దేవుడా నాన్న. సుందరం మాస్టర్ మీ నాన్న? అవును, కానీ ఇక్కడున్నది మా నాన్న అని నాకు తెలియదు. ఇక్కడున్నది మీ నాన్న తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషి నాకు తెలుసు కదరా. నీకున్న వీళ్ళు మనిషికి లేదా? లేదా చెప్పరా, చెప్పు చెప్పరా చెప్పు. అమ్మా హలో అమ్మా. ఒరేయ్ మీ నాన్న వచ్చాడా? వచ్చాడమ్మా. మీ నాన్నకిష్టమని గోంగూర పప్పు చేశాను, డబ్బులిచ్చి తొందరగా పంపించు. నీకు తెలుసు కదా నేను వండింది తప్ప మీ నాన్న బయటెక్కడా భోంచేయాడు. ఆకలికి తట్టుకోలేడు, తొందరగా పంపించరా. అలాగే అమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీకు ఏ అర్హత లేదురా, మానవతామూర్తి కడుపులో మృగానివి పుట్టావు కదరా. ఆయన రక్తం పచ్చుకు పుట్టావా, డబ్బు పచ్చుకు పుట్టావా? మానవత్వాన్ని సమాధి చేశావు కదరా. మిమ్మల్ని రక్షించుకోలేకపోయాను మాస్టర్, నన్ను క్షమించండి మాస్టర్, క్షమించండి మాస్టర్. విలువలు గల సమాజం కోసం నువ్వు మళ్ళీ పుడతావు మాస్టర్, మళ్ళీ పుడతావు. నీ కొడుకుగా నేను పుడతాను మాస్టర్, నేను పుడతాను మాస్టర్. నేటి సమాజంలో ప్రతి సంబంధాన్ని డబ్బు ప్రభావితం చేస్తుంది. ఆది మానవుడు ఆధునిక మానవుడిగా మారిన ధన వ్యామోహంలో మృగ లక్షణాన్ని మాత్రం కోల్పోలేదు. సాగర గర్భాన్ని మదించి అమృతం తీసినట్టు మనిషిలోని మృగత్వాన్ని తొలగించినప్పుడే విలువలు గల సమాజం ఆవిష్కృతమవుతుంది.